అవియర్స్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ నేపథ్యంలో ఇవాళ చాలా స్ట్రాంగ్ వొలటాలిటీ మార్కెట్స్లో ఉంది. అప్సైడ్ చాలా స్ట్రాంగ్గా ఇవాళ మనం చూస్తున్నాము. షార్ట్ కవరింగ్ అనే దీనికి చెప్పుకోవాలి కారణం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవాళ 10,690 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి మార్కెట్స్లో. 10,780 లెవెల్స్ వరకు ప్రస్తుతం మార్కెట్స్ కనిపిస్తున్నాయి. 10,785 దగ్గర ఇండెక్స్ కోట్ అవుతుంది. లాస్ట్ ఒక 2 డేస్ క్రితం వరకు చాలా ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోయాం. 10,400-10,300 లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం, బట్ సడన్గా ఒక 2 డేస్లో మళ్ళీ సినారియో మొత్తం చేంజ్ అయింది. బట్ రేపు ఎలక్షన్స్ ఎలక్షన్ బడ్జెట్ ఉన్న నేపథ్యంలో చూడాలి మార్కెట్స్ ఏ విధంగా దీన్ని తీసుకుంటాయని చెప్పి. బట్ మెరుపులు ఉంటాయా అంటే 50-50 చెప్తుంది. అటు గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ రేపు ఫుల్ అకౌంట్ ఫుల్ బడ్జెట్ కాదు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఉంటుందని చెప్పి ఒక స్పష్టత ఇచ్చింది. బట్ స్టిల్ అందులో కూడా ఏదైనా పోల్ ప్రామిసెస్ ఉంటాయా అన్న ఒక ఇది మనం చూస్తున్నాము. సో దాన్ని బట్టి కూడా మార్కెట్ రేపు ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ పెరిగిన దీన్ని బట్టి మార్కెట్స్లో మేబీ వరస్ట్ అయిపోయిందేమో అని అనుకునే సినారీ అయితే కనిపించలేదు. బట్ స్టిల్ ఇంకా ఆ కాషియస్ నోట్, ఆ కాషియస్ అప్రోచ్ అయితే మార్కెట్స్లో ఉండాల్సిన అవసరం మనకి ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు మాత్రం కొద్దిగా వేగ్గా ఉన్నాయి, బట్ ఓవరాల్గా ఇండెక్స్ అయితే దూసుకుపోతూనే ఉంది పై పైకి. డేస్ హై దగ్గర ప్రస్తుతం మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. 500 పాయింట్ల మేర సెన్సెక్స్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆటో మీడియా ఒకటి వీక్గా ఉంటే ఐటీ, ఫిన్సర్, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, బ్యాంకింగ్ రంగ కౌంటర్స్లో మంచి కొనుగోళ్ల మద్దతు మనకుంది. ఇవాళ 10,800 మార్క్ని క్రాస్ చేసి నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ మిడ్ సెషన్ తర్వాత, ఎందుకంటే ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ ఇవాళ ఉంది కాబట్టి మిడ్ సెషన్ తర్వాత మరింత యాక్టివిటీ ఫ్లేరప్ అవుతుంది. దానిపైన 10,800 పైన క్లోజ్ అవుతుందా లేదా అన్నది ప్రధానంగా చూసుకోవాలి. 10,800 అనేది పెద్ద గొప్ప నెంబర్ అయితే కాదు, బట్ ఇట్స్ అన్ సెంటిమెంట్ మార్క్ నెంబర్. అది కాకుండా ఇవాళ స్టాక్స్ పరంగా చూస్తే బాగా బీట్ అండ్ డౌన్, ఈ లాస్ట్ 2-3 డేస్లో బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్స్ లైక్ గ్రాఫైట్ ఒకటి, హెచ్ఈజీ ఇలాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. 2 స్టాక్స్ మళ్ళీ అప్పర్ సీలింగ్ ఇవాళ లాక్ అవడం మనం గమనించవచ్చు. వీటితో పాటు మేబీ అనుకుంటున్నాను ఈ అగ్రికి ఎక్కువ థర్స్ట్ ఇవ్వచ్చు, అగ్రి ఫోకస్ ఉండొచ్చు అన్న ఉద్దేశంతోనేమో ఈ వెంకీస్ ఇండియా ఒకటి, అవంతి ఫీడ్స్, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, వాటర్ బేస్ లాంటి స్టాక్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. అన్ని ఏ స్టాక్ కూడా 10% తక్కువగా పెరగలేదు ఇవాళ. ఫర్ ది మ్యాటర్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ 15% మేర, వెంకీస్ కూడా అబౌవ్ 15% ఇవాళ పెరిగాయి. ఇవి కాకుండా కొద్దిగా ఇవాళ హోటల్స్ సంబంధించిన ఐపీఓ ఒకటి ఉంది కాబట్టి చార్లెట్ హోటల్స్, మేబీ బికాస్ దానివల్ల అనుకుంటున్న ఈస్ట్ ఇండియా హోటల్స్ ఒకటి, ఇండియన్ హోటల్స్ ఒకటి, తాజ్ జీబీకే లాంటి కౌంటర్స్లో 4-5% దాకా ఇవాళ స్టాక్స్ పెరిగాయి. ఇక వీక్ అవుతున్న కౌంటర్స్లోనేమో జీ క్రమంగా వీక్ అవుతూనే ఉంది. కొద్దిగా 2-3 డేస్ మొన్న మార్కెట్ పడినప్పుడు కాస్త ఆగింది కానీ, బట్ ఇవాళ ఒక 4-5% దాకా వీక్ అయింది. బజాజ్ ఫిన్సర్వ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కొద్దిగా పెరిగింది, బట్ ఇది కూడా వీక్గానే ఉంది. డిహెచ్ఎఫ్ఎల్ ఫర్ ది మ్యాటర్ 2014 లెవెల్స్కి దిగి వచ్చేసింది, 2014 మే లెవెల్స్కి. ఇవాళ 15% మేర డిహెచ్ఎఫ్ఎల్ పతనమైంది, 130 లెవెల్స్కి వచ్చేసింది. అజంతా ఫార్మా వీక్ రిజల్ట్ ఇవ్వడం వల్ల 7% నష్టపోయింది. రిలయన్స్ క్యాపిటల్ బ్రేక్ డౌన్ చార్ట్ లాంటిది కనిపిస్తుంది ఇవాళ, ఇది కూడా 4-5% దాకా వీక్ అయింది. ఇది ఇప్పటిదాకా మన మార్కెట్ స్నాప్షాట్కి అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉత్తమ్ సార్. సో ఎలాంటి ట్రేడింగ్ ప్యాటర్న్స్ మీరు చూస్తున్నారు ఇవాళ? ఫండ్ ఎక్స్పైరీ ఉంది, రిమైనింగ్ ట్రేడింగ్ టైంలో ఏమైనా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయా ఆప్షన్స్ గురించి, ఆర్ఎల్స్ నెక్స్ట్ ఫ్యూచర్స్ కోసం, ఆర్ నెక్స్ట్ దీనికి ఏమైనా సిరీస్ కోసం ఆపర్చునిటీస్ ఉన్నాయా? అంటే మార్కెట్స్లో మనం చూస్తున్నాం అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా వచ్చిన ఒక డౌన్ ట్రెండ్, ఈరోజు మళ్ళీ ఒకసారి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఉంది. నిన్న కూడా మనం అనుకున్నాము నిఫ్టీ ఫ్యూచర్స్, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో మనకి ప్రీమియమ్స్ అనేది, ప్రీమియం కాస్త డిస్కౌంట్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే కొంచెం షార్ట్ కవరింగ్ అనేది కనపడుతుందండి, మెజారిటీ స్టాక్స్లో షార్ట్ కవరింగ్ అనేది కనపడుతుంది. దానికి తోడు రేపు బడ్జెట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మార్కెట్ మూవ్ అనేది చూస్తున్నాము. అయితే ఈరోజు ప్రధానంగా మార్కెట్కి సపోర్ట్ చేసిన స్టాక్స్లో అటు ఐటీ కంపెనీస్, తర్వాత రిలయన్స్, ఫస్ట్ హాఫ్లో బ్యాంక్స్ పెద్దగా పార్టిసిపేషన్ లేదు, ఈవెన్ సెకండ్ హాఫ్కి వచ్చినప్పటికీ ఈవెన్ బ్యాంక్స్లో కూడా మనకి కొంచెం బయింగ్ అనేది కనపడింది. అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉందండి. ఏదే బ్యాంక్స్లో చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ హై నుంచి కరెక్ట్ అవుతుంది, మరోవైపు యాక్సిస్ బ్యాంక్ లో నుంచి ఓపెనింగ్ నుంచి కూడా డేస్ హైస్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ ఒకే సెక్టర్లో ఉన్నాయి. దీంతోపాటు కొన్ని స్టాక్స్ ఇప్పుడే మనకి డే హైస్కి కూడా టచ్ అవుతున్నాయి, లైక్ ఏషియన్ పెయింట్స్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే నెక్స్ట్ డే ఎట్లా ఉంటుంది మార్కెట్స్ అనేది మనం మాట్లాడుకుంటే, రేపు బడ్జెట్ ఉంది కాబట్టి రేపు కొంచెం ఓపెనింగ్ ఫ్లాట్గా గ్యాప్ అప్లో ఉంటుంది. అయితే నేను కూడా బడ్జెట్ స్పీచ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో మళ్ళీ మార్కెట్స్ రేపు ట్రెండ్ అనేది మళ్ళీ ట్రెండ్ రివర్సల్ కావడానికి అవకాశం ఉంటుంది.
మనం ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా రెసిస్టెన్స్ జోన్ చూస్తే 10,740 అది దానిపైనే ఉన్నాం. నెక్స్ట్ మనకి నేను అనుకోవడం బడ్జెట్ ఈవెంట్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్లు కొంచెం దూరంగానే ఉండొచ్చు. నేను అనుకోవడం 10,840 నుంచి 850 ఆ లెవెల్ పైన సస్టైన్ కాలేని పరిస్థితుల్లో రేపు మళ్ళీ రేపు ఒక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ కావుతుంది. అంటే నెక్స్ట్ 2-3 నెలలు కూడా మార్కెట్స్ పడుతున్నప్పుడు మనకి బాగా పడిపోతాయి, ఇక్కడ నుంచి మార్కెట్స్ ఇంకా పెరగనిపిస్తాయి. అదేవిధంగా పెరుగుతున్నప్పుడు మనం చూస్తే ఇంకా మార్కెట్స్ ఇంకా పెరగవచ్చు అనిపిస్తుంది. బట్ అట్లా ఉండదండి, ఒక రేంజ్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని కొన్ని స్టాక్స్ ఎక్సెప్షనల్గా పెరుగుతూ ఉంటాయి. మెజారిటీ స్టాక్స్ మళ్ళీ కూడా వీక్గానే ఉన్నాయి ఇప్పుడు, ఈవెన్ ఇప్పుడు కూడా. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి ఈవెన్ వీడిట్లో గ్రాఫైట్ స్టాక్స్లో కూడా మనకి బయింగ్ అనేది కనపడుతుంది. అయితే ఇది టెంపరీ బయింగ్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి. ట్రేడింగ్ కోసం బాగా పడినప్పుడు కొన్ని మళ్ళీ ఒక 10% పెరిగితే అమ్మేసుకోండి. ఆ టైప్ ఆఫ్ ట్రేడింగ్ కోసమే ఇప్పుడున్న మార్కెట్ అనుకూలంగా ఉందని చెప్తాను. ఏదైనప్పుడు కూడా నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ వోలటాలిటీ ఉండొచ్చు. అదే రెసిస్టెన్స్ మనకి గతంలో అనుకున్న 10,950 అనేది రెసిస్టెన్స్, షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి అదే రెసిస్టెన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ చూసుకుంటే 10,600 అనేది సపోర్ట్ ఉంటుంది. ఈ మధ్యలో మార్కెట్ కొనసాగవచ్చు. ఒకసారి 10,600 బ్రేక్ అయితేనే డిసైసివ్గా బ్రేక్ అయితే అప్పుడు మనం డౌన్ ట్రెండ్లోకి ఎంటర్ అయిందని మార్కెట్ అనుకోవచ్చు. సో ప్రొడక్ట్ ట్రేడర్స్ కోసం ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంతే అంతే, ఒక 300 పాయింట్ రేంజ్ మనకి కొనసాగే అవకాశం ఉంటుంది. సో పడుతున్నప్పుడేమో ప్యానిక్ అయిపోతాం. లాస్ట్ ఇదే వీక్ స్టార్టింగ్లో వరుసగా ఈ సోమ మంగళ వారాలు మనకి బాగా స్టీప్ ఫాల్స్ వచ్చి లైక్ ఇండెక్స్ స్టాక్సే మనకు 10% 5% దాకా పడిపోతే సడన్ ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఒక 2 డేస్ మార్కెట్స్ పెరిగేసరికి కాస్త ఊపిరి తీసుకుంటున్నాం. అంటిల్ అన్లెస్ మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి దట్టు స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఇదే వోల్టాలిటీ ఇదే సినారియో ఉండే అవకాశం ఉందా? అండ్ DHFL స్టాక్ ఒకటి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, లైక్ చాలా వరింగ్ నెంబర్స్ అంటే వరింగ్ ఫిగర్స్ లైక్ 70-80 రూపీస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ కూడా 15% దాకా డిప్ వచ్చింది. ఈ 2 ఇష్యూస్ మీద ఎలానే చూస్తారు మీరు? యా డెఫినెట్లీ అండి, మనం ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కూడా ఎలక్షన్స్ టిల్ ఎలక్షన్స్ అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు కూడా అట్లీస్ట్ ఆ ట్రెండ్ ఫామ్ అయ్యేంత వరకైనా కూడా మార్కెట్స్ వోల్టైల్గా ఉంటాయని మనం చెప్తూనే వస్తున్నామండి. అండ్ యుల్ గెట్ ఇనఫ్ ఆపర్చునిటీస్ అండి, మార్కెట్ మనకి రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతుంది టిల్ దెన్. కాకపోతే ఏంటంటే ఆపర్చునిటీస్ మనం యూజ్ చేసుకోవాలండి. డిప్లో బై చేయడం అనేది మనం ఆల్మోస్ట్ అందరు అనలిస్టులు కూడా అదే రికమెండ్ చేస్తూ వస్తున్నారు. అదొక ఆపర్చునిటీ లాగా తీసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఐ థింక్ దే ఆర్ లుకింగ్ ఫర్ స్టేబుల్ సిగ్నల్స్. ఒకసారి వచ్చిన తర్వాత ఐ థింక్ పాలసీ కానివ్వండి, రీఫార్మ్ యాంగిల్లో కానివ్వండి, మనకి ఇంతవరకు ఏదైతే లాస్ట్ 4-4.5 ఇయర్స్లో మనకి బేస్ ఏదైతే ఫామ్ అయిందో అది కంటిన్యూ చేయడానికి పాసిబుల్ అవుతుంది అప్పుడు మాత్రమే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్లీ అండి ఆ సిగ్నల్ వచ్చేంత వరకు అయితే మార్కెట్లో వాలటిలిటీ అండ్ ఈ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అనేది తప్పదు. కాకపోతే ఏంటంటే వన్ షుడ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ, అక్యుములేషన్ అనేది జరగాలి. కాకపోతే ఎక్కడండి మనకి మార్కెట్స్ మంచిగా 200-300 పాయింట్స్ కరెక్షన్స్లో ఉన్నప్పుడు అక్యుములేషన్ అనేది జరగాలి, అప్పుడే మనం డెఫినెట్లీ ప్రాఫిట్స్ చూడగలుగుతామండి. మనం ఈవెన్ రిజల్ట్స్ పరంగా కూడా మనం చెప్తూ వస్తున్నామండి, ఈవెన్ ఇంతవరకు వచ్చిన రిజల్ట్స్లో 250 కంపెనీస్ ప్లస్లో కూడా టాప్ లైన్ బాగానే పెరిగిందండి. బాటమ్ లైన్ దగ్గర ట్రికిల్ డౌన్ అయ్యేసరికి కొద్దిగా ఎఫెక్ట్ కనబడింది మనకు బికాస్ ఆఫ్ వేరియస్ మ్యాక్రో ఇష్యూస్ అండి. సో ఆ మ్యాక్రో ఇష్యూస్ అనేవి ఫర్ రీఫార్మ్ రిలేటెడ్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, వేరియస్ రీజన్స్ కావచ్చు అండి. ఇవన్నీ ఏంటంటే మనకి బడ్జెట్లో అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఇట్లాంటి సిగ్నల్స్ అన్ని మనకి ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్ అవుట్ అయ్యాయి. కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ ఎంటర్ ద మార్కెట్స్ అండి. అండ్ కమింగ్ టు రిజల్ట్ సీజన్ అండి, మనకి ఈ రోజు కూడా హెచ్డి హీరో మోటార్స్ కానివ్వండి, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, వేదాంత వీటి రిజల్ట్స్ కూడా ఉందండి ఈరోజు, ఒకసారి వాచ్ చేయమని చెప్తాను. అండ్ భారతీ ఎయిర్టెల్ కూడా ఈరోజు రిజల్ట్స్ ఉన్నట్టున్నాయి అండ్ డెఫినెట్లీ వాచ్ చేయమని చెప్తానండి. వాళ్ళ సబ్స్క్రైబర్ బేస్ ఎంతవరకు ఇంప్రూవ్ అయింది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్పోస్ ఈ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యాయి అనేది డెఫినెట్లీ వాచ్ చేయమని చెప్తాను. అండ్ దాంతోపాటు హీరో మోటార్ కంపెనీ వాచ్ చేయాలండి అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా, ఎందుకంటే అట్ ద అదర్ అండ్ బజాజ్ ఆటో నిన్న రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. టాప్ లైన్ పెరిగింది, వాల్యూమ్స్ కూడా హెల్దీ వాల్యూమ్స్ పెరిగాయండి. కాకపోతే బాటమ్ లైన్ దగ్గరకు వచ్చేసరికి అది కనబడలేదు మనకు బికాస్ రియలైజేషన్స్ తగ్గాయండి. సో ఇదొకటి. అండ్ అదే సేమ్ సినేరియో ఇక్కడ హీరోలో రిపీట్ అవుతుందా ఆర్ వాళ్ళు ఏదైనా ఇంప్రూవ్మెంట్ చూపించాలి అనేది డెఫినెట్లీ వాచ్ చేయాలి. ఈ 2 స్టాక్స్ కూడా ఐ మీన్ ఫర్ దట్ మ్యాటర్ ఆల్ ద 2 వీలర్స్ ఆర్ లుకింగ్ ఆప్టిమిస్టిక్ వాల్యుయేషన్ వైజ్గా. కాకపోతే ఏంటంటే వాళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ అనేది మనకి కీలకం కాబోతుందండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఎలా చేయబోతారు అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్. అండ్ కమింగ్ టు బడ్జెట్ అండి, రేపు బడ్జెట్ ఉంది కాబట్టి వోల్టైల్గా ఉంటుందంటే బడ్జెట్ ఎఫెక్ట్ అనేది మన మార్కెట్స్ రియాక్ట్ అవ్వడం అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. ఒకవేళ రియాక్ట్ అయినా కూడా ఆ సేమ్ ఎఫెక్ట్ మనకి 2 డేస్లో ఫిజిల్ అవుట్ అయిపోతుంది. సో మీరు ఏ డెవలప్ మార్కెట్ చూసినా కూడా రియాక్షన్ అనేది ఎక్కువగా ఉండదు, ఇదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎఫెక్ట్ అనేది టెంపరీ, దానికి తగ్గట్టు మీరు ఐ మీన్ దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలాంటి ట్రేడ్స్ అయితే చేయొద్దండి, పెద్ద ట్రేడ్స్ అయితే డెఫినెట్లీ చేయొద్దు. యూ షుడ్ వాచ్ ఫర్ ద సిగ్నల్స్, ఎందుకంటే ఇప్పుడు మనకి ఫర్టిలైజర్ ఈ ఫామ్ లోన్ వేవర్ కానివ్వండి, DBT కానివ్వండి అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నారు. యా డెఫినెట్లీ ఒకవేళ అనౌన్స్ చేస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనౌన్స్ చేస్తే ఫామ్ ఫర్టిలైజర్ అండ్ సీడ్ కంపెనీస్ కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందండి. అదొకటి ఇట్లాంటి మనం ఇన్ఫ్లుయెన్స్ చూసుకోవాల్సి వస్తుంది. అండ్ కమింగ్ టు DHFL,
మనం చెప్పామండి మొన్న నిన్న కూడా చెప్పినట్టున్నాము. ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ పెరిగినా కూడా దీని తర్వాత ఐ థింక్ అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు. సో అదొకటి లాస్ బుక్ చేయాల్సిన, ఐ మీన్ ఐ థింక్ లాస్ అయినా సరే ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అండి ఇది. ఇన్ఫాక్ట్ నేను కూడా లాసే బుక్ చేశాను అక్కడ. బట్ దెన్ ఇవన్నీ ఏంటంటే ఫ్యూ థింగ్స్ ఆర్ బియాండ్ అవర్ రీచ్, మనకు అది తెలియదు కాబట్టి, యా బియాండ్ అవర్ రీచ్ కాబట్టి, సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏదో ఐ మీన్ క్లారిఫికేషన్ ఇస్తున్నారు, మేము నాన్ కోర్ అసెట్స్ సెల్ చేస్తాము, 5,000 crores రేస్ చేసే ప్లాన్లో ఉన్నామని చెప్తున్నారు. బట్ దెన్ నిన్న క్లారిఫికేషన్ ఇచ్చే టైం వచ్చినప్పుడు దే వర్ నాట్ సక్సెస్ఫుల్ అండ్ మార్కెట్ సాటిస్ఫై అవ్వలేదు. నా సజెషన్ అయితే ఎగ్జిట్ అండి, లాసెస్ ఉన్నా కూడా డిహెచ్ఎఫ్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది కానీ బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇంతకు ఎంత లాస్ బుక్ చేశారు? కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. రాజేంద్రన్ అడుగుతున్నారు, ఎన్టీపీసీ తీసుకున్నారట 43.65 rupees ఇంట్రాడే కోసం హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఎన్టీపీసీ? ఎంత 43.65 ఈరోజు హై కూడా అది కాదండి అది. ఓకే, మీరు ఏదైనా కూడా కరెక్ట్గా రాయాల్సి ఉంటుందండి. ప్రస్తుతానికి ఇది ఇంట్రాడే అయినా కూడా ఇది ఏంటంటే ఒక రేంజ్లోనే ఉండే స్టాక్ అండి. ఇటువంటి స్టాక్స్లో మీరు డే పరంగా ఎటువంటి పొజిషన్స్ని కూడా తీసుకోకూడదు. ప్రస్తుతానికి స్టేబుల్గా ఉందండి స్టాక్. మీరు 143 అనేది అటు డేస్ హైలో లేదు, ఈరోజు ఆ ప్రైసే రాలేదన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ తీసుకున్నాడు కరెక్ట్గా రాయలేదండి. ఆ ప్రైస్ రెండు లేవు, అసలు ఆప్షన్స్లో తీసుకుంటే అంత ప్రైస్ కూడా ఇవాళ ఉండకపోవచ్చు కాబట్టి. సో కొంతమంది కాలర్స్ ఉన్నారు. హలో, హలో చెప్పండి సార్. సార్ సెలెక్ట్ ఆటో ఐపీఓ గురించి అడుగుదామని. ఓకే, ఓకే, ట్రాక్ చేస్తున్నారా చార్లెట్ హోటల్స్ ఐపీఓ? కే రహిజా గ్రూప్ నుంచి వస్తుంది, ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కాస్త అట్రాక్టివ్గా ఉంది అన్న ఇది వినిపిస్తుంది. దాంతో ఇవాళ కొన్ని హోటల్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొద్దిగా గెయిన్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పెద్దగా ఈ సెక్టర్ అంతా కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది కాబట్టి కొద్ది గొప్ప డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ రావచ్చున్న వ్యూ ఉంది. సో ఎగ్జాక్ట్లీ అండి, వాళ్ళకి మాక్రో ఎన్వైరన్మెంట్ పాజిటివ్గా కనబడుతుంది, కొద్దిగా డెడ్ బాడీ ఉందండి కంపెనీలో, అదొక్కటి వాచ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ డీసెంట్ అని చెప్తారు, నాట్ వెరీ హైలీ వాల్యూడ్, ప్రాపర్ ఆల్మోస్ట్ లైక్ డీసెంట్ వాల్యుయేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఒక 2-3 years టైంలో అయితే డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చండి. సెక్టర్ బేసికల్గా ఆప్టిమిస్టిక్గా కనబడుతుంది, అదొక దృష్టిలో పెట్టుకోవాలి. టూరిజం యాంగిల్లో అండ్ బెడ్ పర్ రెవెన్యూ అవన్నీ కూడా ఇండస్ట్రీలో కొద్దిగా యావరేజ్ కంటే అబోవ్ పర్ఫార్మెన్స్ చూస్తూ వస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ కూడా. సో ఐ థింక్ ఇట్స్ అ గో హెడ్ అండి. కాకపోతే ఏంటంటే డెట్ లెవెల్స్ కొద్దిగా ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ వాచ్ చేసుకోమని చెప్తాను. లక్ష్మారావు మరొక కాలర్ ఉన్నారు. హలో, హలో అడగండి లక్ష్మీరావు గారు. నా దగ్గర యూపీఎల్, చంబల్ ఫర్టిలైజర్స్, పిఐ ఇండస్ట్రీస్ 10% ప్రాఫిట్ లో ఉన్నాయండి. ఓకే, అవి ఇప్పుడు వెయిట్ చేయమంటారా రేపు ఇంటర్ బడ్జెట్ వరకు, లేకపోతే అది అమ్మేయమంటారండి షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారు? అన్ని కూడా మంచి స్టాక్స్ లో ఉన్నారండి. యూపీఎల్ గానీ, చంబల్ గానీ షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసినట్టున్నారు. మీరు షార్ట్ టర్మ్ కోసం ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారంటున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఎట్లా ఉంటుందంటే న్యూస్ రేపు పొద్దున రావంగంటే రేపు కొంచెం మళ్ళీ ఇవన్నీ కూడా రేపు గ్రీన్లో ఉండొచ్చు, రేపు మార్నింగ్ మళ్ళీ రేపు ఈవినింగ్కి అన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయండి. డెఫినెట్గా ఇప్పుడు ట్రెండ్ కానీ గమనిస్తే బడ్జెట్లో కొంచెం వీటికి పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి మీరు మరీ ముఖ్యంగా యూపీఎల్ లాంటి స్టాక్ ఈ మధ్య కరెక్షన్లో అసలు పడలేదండి. ఈవెన్ చంబల్ ఫెర్టిలైజర్స్ కూడా పెద్దగా పడలేదు. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మళ్ళీ మీరు రీఎంటర్ కావడానికి అవకాశాలు మార్కెట్లో వస్తాయండి. ఇప్పుడు ఈరోజు పెరిగినంత మాత్రాన రేపు అంటే నెక్స్ట్ రానో రోజులు బాగా పెరిగిపోతాయని చెప్పలేను మిడ్ క్యాప్ స్టాక్స్లో. కాబట్టి నెక్స్ట్ 3 నెలలు మనకి అవకాశాలు వస్తాయి, రేపు ఒకసారి మార్నింగ్ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తా. సో 10,800 మార్క్ నిఫ్టీ క్రాస్ చేసింది, డేస్ హై టిక్ బై టిక్ పుంజుకుంటుంది, 150 points మేర ప్లస్తో. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 400 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతుంది. 10,800 పైన మేబీ క్లోజ్ అవుతుందో ఇవాళ అన్నది చూడాలి. మరొక కాలర్ ఉన్నారు, కృష్ణ. హలో, అడగండి కృష్ణ. ప్రజ్ ఇండస్ట్రీస్ తీసుకున్నారండి? తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నారా? ఓకే, నిన్న మొన్న బాగా పెరిగింది, 100-110 rupees నుంచి యాక్టివిటీ బాగా పెరిగింది ప్రజ్లో. చూడండి, ఇది కంప్లీట్గా స్పెక్యులేషన్ అనేది స్టాక్లో ఎక్కువైందండి. స్టాక్ మీకు కానీ గమనిస్తే ఇది మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఫాల్ చూసాము.
ఇంకోటి ఏంటంటే ఇటువంటి స్టాక్స్లో ఇది టైమింగ్ కాదండి, అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ అనేది మిడ్ క్యాప్ స్టాక్లో మంచి ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్కో మంచిది టైమింగ్ అయితే మంచిది కాదు. ఎందుకంటే ఇది రీసెంట్గా 150 పైకి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఫ్రీ ఫాల్ చూసాము, మళ్ళీ లో నుంచి కొంత రికవరీ వచ్చింది. ఇప్పుడు ఈ రికవరీలో మీ రేట్ వస్తే మీరు అమ్మేసేసేయండి, పెద్దగా పెరుగుతుంది అయితే నేను అనుకోను. దీంట్లో జరగాల్సిందే అంటే బాగా పెరిగిపోయి పడుతుంది కాబట్టి పడుతుంది, మళ్ళీ కొంచెం పెరగడం స్టార్ట్ అయింది. ఏదేమైనప్పుడు కూడా స్పెక్యులేషన్ ఎక్కువ ఉంది ఈ స్టాక్లో, కాబట్టి మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. రాజిరెడ్డి మరో కాలర్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు జెట్ ఎయిర్వేస్ ఫ్యూచర్ లో అది మీకు ఎగ్జాక్ట్ గా ఏంటంటే 220 ఆ లెవెల్స్ కి వచ్చి స్టాక్ న్యూస్ కారణంగా 280 దాకా వచ్చిందండి, 280 వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ట్రెండ్ కానీ గమనిస్తే మళ్ళీ లోస్కి వచ్చేసింది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు బై చేయకూడదండి ఆ టైంలో. బట్ ఇప్పుడు చేసేది ఏం లేదు, మీరు రేపు అంటే ఈ సిరీస్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సిరీస్ క్యారీ చేయడం అంత కరెక్ట్ కాదండి. ఫ్యూచర్లో చేసినప్పుడు మీరు లాస్ని ఎంతో కొంత మీరు, ఎందుకంటే లాట్ కూడా 2200 లాట్ అండి, మీరు 264 అక్కడ స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ కావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ అయితే వీక్ ఉంది, కొంచెం పెరిగినప్పుడల్లా కూడా బాగా పెరిగి ర్యాలీస్ వస్తే ర్యాలీస్లో సెల్ చేయండి, షార్ట్ సెల్ చేయండి. బయింగ్ అయితే ఈ స్టాక్లో వద్దని చెప్తాను. శిల్ప మరో కాలర్. హలో, శిల్ప. మాట్లాడుతున్నాను. ఎస్ బ్యాంక్ స్టాక్ తీసుకున్నాను 219 లా. ఓకే, ఇప్పుడు ఫాల్ అయింది కదా, అది ఇప్పుడు ఎట్లా ఉంది, ఉంచాలా తీసేయాలా తెలియట్లేదు. షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారండి? అవునండి, షార్ట్ టర్మ్. ఎస్ బ్యాంక్. పర్లేదండి, మీ ప్రైస్ 219 అని చెప్పారు, ఐ థింక్ మీరు 2 డేస్ బ్యాకే తీసినట్టున్నారండి స్టాక్. నా సజెషన్ అయితే హోల్డ్ చేయమని చెప్తానండి కొద్దిగా. పర్లేదండి, కొద్దిగా వీళ్ళు రీసెంట్గా ఎండిని అనౌన్స్ చేయడం కానివ్వండి, కొద్దిగా ఏంటంటే అతను బయట నుంచి రావడము, డాయిష్ బ్యాంక్లో వర్క్ చేసేవారండి, అండ్ క్లీన్ చిట్ కూడా ఉంది, అండ్ బయట నుంచి వచ్చారు కాబట్టి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ హిమ్. కాకపోతే ఏంటంటే మీరు టైం ఫ్రేమ్ పెద్దగా షార్ట్ టర్మ్ అని అంటున్నారండి. ఎస్ బ్యాంక్ అనేది కొద్దిగా లాంగ్ టర్మ్ వ్యూలో పెట్టుకోండి, ఒక 1 ఇయర్ డౌన్ ద లైన్ వ్యూతో పెట్టుకుంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ అండి. సో ఇట్స్ ఓకే అండి, ప్రైస్ కరెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. DHFL కూడా కొద్ది ఎక్స్పోజర్ ఉందండి వీళ్ళకు, 3000 crores వరకు డిబెంచర్స్లో. బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అండి, బ్యాంక్ ఆఫ్ దట్ సైజ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నా సజెషన్ అయితే హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ అండి, అట్లీస్ట్ 1 ఇయర్ వ్యూతో. ఐ థింక్ రాణా కపూర్ ఇవాళ లాస్ట్ డే అనుకుంటాను వర్కింగ్ బ్యాంక్ ఎగ్జిట్ నుంచి. కొన్ని మెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పవన్ కుమార్ అడుగుతున్నారు, దీప్ ఇండస్ట్రీస్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, టైంలో పిక్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం దీప్ ఇండస్ట్రీస్? సో కొద్దిగా రిస్కీ అవుతుందండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. నెంబర్స్ పర్లేదండి, బాగానే ఉంటాయి. నో వాళ్ళు కొద్దిగా ఏది గ్యాస్ కంప్రెషన్స్లో ఉంటారు, చాలా చిన్న కంపెనీ అండి, 300 crores మార్కెట్ క్యాప్ ఉంటుంది అంతే. మీకు పీఈ పరంగా కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతున్నట్టుంది, బుక్ వ్యాలీ కంటే కింద ట్రేడ్ అవుతుంది అనే యాంగిల్లో మీరు చూస్తున్నట్టున్నారు. కాకపోతే ఏంటంటే ఒక దృష్టిలో పెట్టుకోవాలండి, క్యాపిటల్ గుడ్ సైకిల్ కూడా కొద్దిగా డిలేడ్ సైకిల్ అని చెప్పుకోవచ్చు అండి మనము. అండ్ వీళ్ళు కూడా కొద్ది ప్రమోటర్స్ దగ్గర తగ్గిస్తూ వస్తున్నారు. ఓన్లీ గుడ్ థింగ్ ఈజ్ లైక్ యూనో గ్రోత్ పర్వాలేదండి, రీసెంట్గా చూపిస్తూ వస్తున్నారు. కాకపోతే రేషియోస్లో అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, అది ఒక దృష్టిలో పెట్టుకోవాలి. ఐ థింక్ యూ కెన్ గివ్ ఎన్ అటెంప్ట్. కాకపోతే ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్లో ట్రై చేయొచ్చండి. మీకు రిజల్ట్స్ పరంగా కూడా లాస్ట్ ఇంకా డిసెంబర్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయలేదు, సెప్టెంబర్ రిజల్ట్స్లో కొద్దిగా డిక్లైన్ చూపించారు. ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 30% వరకు డిక్లైన్ చూపించారండి ప్రాఫిట్స్లో. నా సజెషన్ యూ కెన్ గివ్ ఎ ట్రై, కాకపోతే ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్లో ట్రై చేయొచ్చండి. శ్రీనివాస రావుతున్నారు, కేఓసీఎల్ తీసుకున్నట 120 rupees ఇప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఈ మధ్య ఈ డిజిన్వెస్ట్మెంట్స్ దీంతో వార్తల నేపథ్యంలో బాగా పెరుగుతుంది స్టాక్ ఈ కుదిరేముఖ ఎర్నూర్. సో ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చా? అంటే కేవైసీలు ఏంటంటే ఇది కూడా పడింది, కూడా మనం చూస్తే ఒక 500 levels నుంచి పడిందండి. దానికి ముందు కూడా బాగా పెరిగిన స్టాకు, మెజారిటీ స్టేక్ అంతా కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంది. ఫండమెంటల్స్ ఓకే డీసెంట్గానే ఉన్నాయండి. ప్రస్తుతానికైతే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తానండి. ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ క్లోజర్గా 160 ఆ లెవెల్ దాటి దానిపైన సస్టైన్ కాలేని పరిస్థితుల్లో నెక్స్ట్ కొన్ని రోజుల్లో మీరు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు ట్రేడింగ్ స్టాప్ లాసెస్ కూడా పెట్టుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తారు. సో వైండప్ చేసే ముందు ఒక న్యూస్. విద్యారంగంలో చేసిన సేవలకు ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమేలి శేషరెడ్డికి వాళ్ళొక అవార్డు దక్కింది. ఆయనకు ఎడ్యూ ఎంటర్ప్రీనియర్ అవార్డును ఇచ్చారు. ఒకసారి ఆ విజువల్స్ అండ్ ఆయన ఈ అవార్డు దక్కడం మీద ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో
మంచి విజయాలు సాధించినందుకు ఈ బ్రెయిన్ ఫీడ్ వారు వి ఆర్ గివింగ్ దిస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎడ్యు ఎంటర్ప్రెన్యూర్గా దేశ విదేశాలలో అనేక వేల మంది ఈవేళ ఆదిత్య అల్యూమిని స్టార్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ అవార్డు రావడానికి కారణం ముఖ్యంగా ఆదిత్యలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క మేధా సంపత్తి, వారి యొక్క సర్వీసెస్ఏ కారణం. ఈ అవార్డు నాకు వచ్చిందంటే కారణం ఆదిత్యలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కానీ వారి యొక్క ప్రిన్సిపల్స్ కానీ. సో వాళ్ళందరికీ ఈ అవార్డుని నేను అంకితం చేస్తూ ఈ బ్రెయిన్ ఫీడ్ వారికి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో బ్రెయిన్ ఫీడ్ సంస్థ అవార్డు ఇచ్చింది నల్లమిల్లి శేషరెడ్డి గారికి ఎడ్యు ఎంటర్ప్రీనియర్ అవార్డు. సో ఇప్పటికే మనం కాలేజ్ కనెక్ట్లో కూడా చూసాం ఆదిత్య గ్రూప్ సంస్థలు ఏ స్థాయిలో ఎదుగుతున్నాయి, అక్కడ విద్యార్థులకు ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ను వారు అందిస్తున్నారు అంశాన్ని. సో మనకి ఇంకా మెయిల్స్ ఉన్నాయి కానీ బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.